very important, the most important. You all know, meer andariki telusu Jyoti Vegal tana na kodu kaboye kodalu pilla moodu rojulu kendati varaku mana telugu rashtrala 35 lakhala student koraku na koraku natho undi mee koraku manatho undi tana life sacrifice chesindi tana సొంత కుటుంబంలో ఉత్తరప్రదేశ్లో వాళ్ళ అమ్మకి ఒక్క బెడ్ దొరక్క వేదాంత హాస్పిటల్ ఢిల్లీలో పెద్ద పెద్దవారు మంత్రులు పేర్లే చెప్పలేరు. వాళ్ళ మదర్ ఇప్పుడు నిన్ననే చనిపోయారు. తర్వాత తన గ్రాండ్ మదరు, తర్వాత అంకులు సీరియస్ స్థితిలో హాస్పిటల్లో ఉన్నారు. 12 మంది కుటుంబంలో 12 మందికి వచ్చేసింది. యూపీ అంతా నేను తిరిగా, యూపీ ఎక్కడ 11 మెడిసిన్స్ మేము పంపితే 4 మెడిసిన్స్ మొత్తం రాష్ట్రాల్లో పంచుదామంటే 4 దొరికాయి, 7 దొరకలేదు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి వస్తుంది అని నేను చెడ్డ పేరు వచ్చిన అందరితో రాజకీయ నాయకులతో యుద్ధం చేసి నేను 10th ఇంటర్మీడియట్ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని దానికి కారణం ఏంటంటే 15 నెల రోజులు నేను చెప్తున్నాను, అమెరికాలో చెప్పాను, ప్రపంచమంతా చెప్పాను, వాళ్ళు విన్నారు, మన దేశం వినలేదు. ఫిబ్రవరి 2లో చెప్పాను, గత సంవత్సరం మార్చి 9లో చెప్పాను, మరోసారి ఫేస్బుక్ చూడండి. ఏప్రిల్ ఏంటి, 125 మందికి వచ్చేస్తుంది, 50 మందికి కూడా వచ్చేస్తుందని చెప్తే ఎవ్వరు ఏ మంత్రులు వినలేదు. నా ప్రియమిత్రులు, దేశాన్ని నడుపుతున్న నాయకులే వినలేదు, రాష్ట్రాన్ని నడిపిన వాళ్ళ నాయకులు వినలేదు, లాక్డౌన్ చేయమన్నాను చేయలేదు. ఇప్పుడు మా కుటుంబంలో విశాఖపట్నంలో 4కి 4కి వచ్చేసింది. ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు ఇంక బతికే ఉన్నారు, ఇంక బతికే ఉంటారని. 4కి జ్యోతి కుటుంబంలో 12 మందికి వచ్చేసింది, 12లో జ్యోతికి రాలేదు, నాతో ఉండబట్టి దేవుని కృపలో. తన తల్లి నిన్న చనిపోయింది, అమ్మమ్మ అంకులు సీరియస్ పరిస్థితుల్లో ఉన్నారు. చూసారా పరిస్థితి, మందు లేదు, ఇంట్లో వండిన వాళ్ళు లేరు. అందుకనే ఇప్పుడు నేను హెల్త్ మినిస్టర్తో, ముఖ్యంగా తెలుగు ప్రజలారు ఆలకించండి, మీకే మీరేం చేయాలో నేను చెప్తాను. దయచేసి మీడియా మిత్రులు, వాళ్ళ జీవితాలు సాక్రిఫైస్ చేసుకుంటున్నాను. అందరికంటే డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్స్ ఎలాగో మీడియా మిత్రులు, ఇంకా విశాఖపట్నంలో అయితే చెప్పలేను. నా ప్రెస్కి వచ్చిన ఒక ఎన్టీవీ, ఇంకా పేర్లు చెప్తే బాగోదేమో, ఇంకో ఛానల్ టెక్నీషియన్కి, ఎన్టీవీ కెమెరామ్యాన్కి వచ్చింది. అందుకే అందరికీ మాస్కులు ఇచ్చాను, 2 డేస్ 3 డేస్ వేసుకోండి. ఎప్పుడు నేను చెప్తున్నాను ఎవరైనా విన్నారా? ముఖ్యంగా రాజకీయ నాయకులు వినలేదు, విన్నారా? ఓ మై గాడ్, డిస్కనెక్టెడ్, సంబడి కాల్, డిస్కనెక్టెడ్, డిస్కనెక్టెడ్, సంబడి కాల్. సారీ, ఈ ఫోన్లు వచ్చేస్తున్నాయి, డిస్టర్బ్ అయింది. ఐ వాంట్ ఇప్పుడు ఆక్సిజన్ కంట్రేస్టర్స్ మాస్క్ పెట్టుకొని మాట్లాడుతున్నాం. ఒక్కొక్క మిషన్ 580 దాదాపు దొరికాయి విదేశాల్లో, ప్రైవేట్ ప్లేన్లో లోడ్ అవుతున్నాయి. ఒక్కో హాస్పిటల్కి మినిసం ఒక ఆక్సిజన్ కంట్రిబ్యూట్ చేస్తే అదే ఆక్సిజన్ ప్రొవైడ్ అవుతుంది. హెల్త్ మినిస్టర్ రూపాలా గారు మాట్లాడారు, నేను వాళ్ళతో మాట్లాడాను, రాత్రి పగల మాట్లాడినా ఇంకా పర్మిషన్ రాలే. ఆక్సిజన్ తయారు చేసిన కండిషన్ మెడిసిన్స్, 10 టైప్ మెడిసిన్స్, వ్యాక్సిన్స్ అవి వస్తున్నాయి. ఇవన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చిస్తే ప్రైవేట్ క్లైన్కి పర్మిషన్ ఇవ్వడానికి నేను ఇక్కడికి వచ్చాను.
హర్షవర్ధన్ గారికి లెటర్ కూడా రాశాం. మీడియా దయచేసి అన్ని ఛానళ్ళు ఇప్పుడే ఒకరు మొత్తం చూసాను, TV9 TV5 ఏబిఎన్ ఉన్నట్టున్నారు. ఆ లెటర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, విజయ్ పంపిస్తాడు. ఆ లెటర్ చూపించండి, క్లియర్గా మేము రాశాం హెల్త్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఏమేమి మందారు ఉన్నాయి, ఎక్కడ తేవాలి. ఇప్పటి వరకు గవర్నమెంట్ల ద్వారా ఇప్పించాం, గవర్నమెంట్లు సరిపోక నేను చెప్పాను 15,000 చర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఎన్జిఓస్ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలోనే తెలంగాణలోనే దాదాపు 50,000 క్రైస్ట్ సెంటర్స్ చర్చెస్ ఉన్నాయి. దేశంలో దాదాపు 7,00,000 సెంటర్లు ఉన్నాయి. అన్ని నేను ఓపెన్ చేస్తున్నాను 29 రాష్ట్రాల్లో. పర్మిషన్ ఇచ్చామన్నాను, నేనే మెడిసిన్స్ తెచ్చుకుంటా, నేనే ట్రీట్ చేస్తామని చెప్పాను, సుప్రీంకోర్టులో ఫైల్ చేశాను. ఇక్కడ ఢిల్లీలో కూర్చున్నాను, అక్కడి నుంచి మెడిసిన్ ప్రైవేట్గా ఇప్పటి వరకు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, యుఎస్, చైనా, ఐ మీన్ సారీ కెనడా. నేను ఐ వాంట్ టు థ్యాంక్ మై నేటో సెక్రటరీ జనరల్ స్టోల్టెన్బర్గ్ గారిని, ఐ వాంట్ థ్యాంక్ డేవిడ్ మెక్వేన్, రిచర్డ్ రూబెన్స్టైన్, జూడైన్ అందరూ, బిషప్ హెన్రీ, అమెరికాలో యూరోప్లో హెల్ప్ చేస్తున్న వాళ్ళందరికీ వందనాలు. వారు పంపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేయాలో నాకు తెలుసు, ఈ విషయాల్లో నాకు అనుభవం ఉంది, అనేక దేశాల్లో చేశాము. సునామీలు వచ్చినప్పుడు అన్ఆర్గనైజేషన్ చేశాము. ఇప్పుడు దేశంలో 29 రాష్ట్రాల్లో స్టేట్ సెంటర్లు, డిస్ట్రిక్ట్ సెంటర్లు, కోఆర్డినేట్ సిటీ సెంటర్లు, విలేజ్ లెవెల్ వరకు సెంటర్ పెట్టడానికి చర్చిని సెంటర్గా, ఎవరైనా మాస్క్ తీస్తే మాస్క్ తీసుకుంటాం, మందిరాలు ఇస్తే మందిరాలు తీసుకుంటామని మేము సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేశాం. మేము సక్సెస్ అవ్వాలంటే మీడియా వారు మాత్రమే. ఇప్పుడు చూడండి మీరు, కేవలం మన తెలుగు మీడియా వారి ద్వారా అన్ని ఛానల్కి నేను నమస్కారం పెడుతున్నాను. లేదు అంటే మీరు కవర్ చేయకపోతే, ఇంటర్మీడియట్ పరీక్షలు ఇప్పుడు అవును, నన్ను మీరు కవర్ చేశారు, బయట వద్దు గవర్నమెంట్తో. నేను ఎందుకు కోర్టుకు వెళ్ళాను, ఎవరు వెళ్ళకపోయినా, నేను ఎందుకు హంగర్ స్ట్రైక్ చేశాను, నాతో పాటు జ్యోతి ఉండబట్టి తన తల్లి కోల్పోయింది నిన్న, వాళ్ళమ్మ చనిపోయింది, స్టూడెంట్స్ అందరూ మీరు కృతజ్ఞులై ఉండాలి.